ఈ మధ్య కాలంలో పానడియా లెవెల్లో ప్రపంచనం సృష్టించిన సినిమా కాంతారా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఇదే ఎందుకంటే రెండు కోట్ల రూపాయల గ్రాస్ ఓపెనింగ్ తో ప్రారంభమైన ఒక సినిమా నాలుగు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూలని రబట్టడం గతంలో ఎప్పుడూ జరగలేదు అందుకే ట్రేడ్ పండితులు కాంతారా చిత్రాన్ని ఒక చరిత్ర అని సంబోధిస్తారు ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది వికెట్స్ లో హౌస్ ఫుల్స్ కూడా వస్తున్నాయి ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన రిషబ్ శెట్టికి మామూలు క్రేజ్ రాలేదు అద్భుతమైన ప్రతిభని కనబర్చినందుకు గాను ఇండియన్ ఫిలిం చెందిన లెజెండ్స్ అందరూ శెట్టిని ప్రశంసలతో ముంచెత్తారు ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే రిషబ్ శెట్టిని తన ఇంటికి పిలిపించుకుని ప్రత్యేకంగా అయితే రీసెంట్ గా ఆయన ప్రభాస్ గురించి చేసిన కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి మాట్లాడుతూ ఈ మధ్య ప్రభాస్ గారి పుట్టినరోజు నాడు ఆయనకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశాను ఆయన నా శుభాకాంక్షలను పెద్దగా పట్టించుకోలేదు కానీ కాంతారా మూవీ గురించి మాత్రం సుమారుగా గంటసేపు వరకి నాతో ఫోన్ లో మాట్లాడారు ఆయనతో మాట్లాడిన ఆ గంటసేపుని నా జీవితంలో అస్సలు మర్చిపోలేను ప్రభాస్ గారి గొప్పతనం గురించే నేను చాలా విన్నాను కానీ ఆ రోజు స్వయంగా నా కళ్లతో చూశాను అంటూ చెప్పుకొచ్చాడు రిషబ్ శెట్టి ప్రభాస్ గొప్పతనం గురించి మనకి కూడా తెలిసిందే తన తోటి హీరోలతో కూడా ఎలాంటి అహంభావం చూపని గొప్ప మనసు ఆయనది రీసెంట్ గా తన తోటి స్టార్ హీరో అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబినేషన్ లో సెట్స్ పైకి వెళ్ళిపోతున్న సినిమా మాకి కూడా ఇన్స్టాగ్రామ్ లో శుభాకాంక్షలు తెలియజేశాడు ప్రభాస్